ఇచ్చేసేటువంటి సుని కుమార్ గారికి, దేవు గారికి, అలాగే సాయి గారికి, ఆదివాసీ నాయకులకి, వెంకటేశ్వర గారికి, కోడేశ్వరి గారికి, రాజు గారికి, దేవరాజు గారికి, అలాగే మధు గారికి, అలాగే గంగరాజు గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం నాకు గత 5 సంవత్సరం బట్టి కూడా నేను ఎంతో బాధపడుతున్నాను. ఎందుకంటే కనీసం గిరిజనులు ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కూడా ఈ కార్యక్రమం చేసుకోకపోతే అసలు మనకి ఎందుకనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. కనీసం 5 సంవత్సరాలు నేను పరిపక్షగా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ముద్రించిన రాగాలి. ఎందుకంటే నేను కూడా చాలా బాధపడుతున్నాను. అదే మన రాజకీయానికి అతీతంగా మనం చేసుకునేటువంటి పండగనే కనీసం రాజకీయం చేసేసి ఎంత దారుణం చేస్తారనేది చాలా బాధపడేటువంటి పరిస్థితులు కూడా గురించి ఆ తరగతి కూడా మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో మనకు పని లేదు. కేవలం ఆదివాసీ నాయకులు, ఆదివాసీ సంఘాలు అందరం కూడా చర్చించి దీన్ని ఎన్నడూ లేని విధంగా, ఎవరూ చేయని విధంగా చేయాలనేది ఆసక్తి పెట్టుకున్నాం. నేను మన ఉద్యోగులతో కూడా చర్చించడం జరిగింది. అలాగే దీని గురించి గత 4 రోజుల క్రితమే నేను పంతగారితో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ రోజు హాలిడే ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఆయన ఆవిడ సానుకూలంగా స్పందించింది. అలాగే మన ఉద్యోగ సేవలు పంపించుకోవాలని చెప్పారు. తప్పకుండా ఆ రోజు మనకు సంబంధించినటువంటి అధికారుల్ని, జిల్లా అధికారుల్ని తప్పకుండా మేము ఇక్కడ తీసుకొస్తాం. మనం చట్టాలు లేయో దాన్ని ఎలాగా వాళ్ళు వినియోగించాలో అనేటువంటి ఒక సందేశాన్ని కూడా వారికి తెలియజేస్తూ పరిమితి కార్యక్రమాలు దీంతో ముందుకు నడవడానికి మీరందరూ కూడా ప్రోత్సాహం అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు, మన తీవ్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను.